మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ లో ఈవీఎంలు భద్రపరచడం పలు అనుమానాలకు దారితీస్తుందని, వెంటనే ఈవీఎంలను అక్కడి నుండి తరలించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారని, ఆ హామీలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని, గత 10 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కుల సంఘాలు యూనియన్లకు ఎరవేస్తూ ప్రొసీడింగ్ లేకుండా శంకుస్థాపన చేస్తున్నారని, ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు విచ్చలవిడిగా డబ్బు ఆశ చూపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ ప్రలోభాలకు తెర తీశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్స్ తో కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయిందని, ఉద్యోగుల జీతాలు 1వ తారీఖున ఇచ్చే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిందని, అయితే మహారాష్ట్రలో ఖాళీ అయిందని, ఇక తెలంగాణలో కూడా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఎలక్షన్లు రాగానే తెలంగాణ వాదం ఎత్తి 3వసారి ముఖ్యమంత్రి కావాలని ఎత్తుగడతో తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారని సెంటిమెంట్ తో ఈసారి బయట పడలేరని ఎద్దేవా చేశారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.